హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. మరి పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వి కళావతి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎన్ జయకృష్ణ గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, 2019లో పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 17,980 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 184,000 పై మాటేనమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం పాలకొండ నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇలానే 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్లు గంట గంటకి మా ఛానల్లో అయితే మీరు పొందొచ్చు. అలాగే మన జిల్లాకి సంబంధించిన పార్వతీపురం మన్యంకి సంబంధించి పూర్తి వీడియోలు ఈ వాచ్ నెక్స్ట్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. అలాగే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియోలు మై సజెషన్స్లో చూడొచ్చు. సో ఇవన్నీ చేయాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,